ఈరోజు క్రీస్తు శిలువ వేయబడిన అనుభవాన్ని గూర్చి ఒక క్లుప్త సందేశం మత్స్ వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై మూడు యాభై నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనలేననియు వేడుకున్న ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపడనీయు నువ్వు అనుకుంటున్నావా యేసు ప్రభుని సిలువ వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి శాస్త్రులు పరిశైలకు గచ్చమనే తోటలో ప్రభు ఉన్నాడన్న సంగతిని తెలుసుకుని సైనికులను పంపించి ఆయనను బంధించినటువంటి సంఘటన ఇది యస్సు ప్రభుని అలా దొమ్మిగా పడి బంధించడం చూసి సహించలేకపోయినటువంటి పేతురు తన కత్తి తీసుకుని ఆ యొక్క సైనికుని యొక్క దాసుని యొక్క చెవిని నరికివేసినప్పుడు పేతురుని ప్రభు కాస్త క్రమపరిచి ఆయన అంటాడు వైద్యులు ఏమనుకుంటున్నావు నేను వీరిని గెలవడానికి నా తండ్రిని నేను వేడుకుంటే సైన్యాన్ని పంపిస్తాడు కానీ నేను వేడుకోవట్లేదు ఆయన పంపించగలడు కానీ నేను సహాయం కోరట్లేదు నేను బలిహీనున్నాయి వీరి చేత బంధించబట్టలేదు నేను బలహీనుడున్నాయి సిలువకు అప్పగించుకోవట్లేదు నేను బలహీన ఈ రోజున మరి ఈ శిలువ యాగానికి నేను అప్పగించుకోవట్లేదు ఒకవేళ వారు బలవంతులే నన్ను పట్టుకోవట్లేదు నాకంటే బలవంతులే విడిచే విడిపించుకోవడానికి మార్గం లేక అవకాశం లేక బలం లేక నేనే వీళ్ళకి నేను లోపరుచుకోవట్లేదు నా బలం వేరు నేను బలవంతున్నే సామర్థ్యం గలవాడినే అయినను నా అంతటి నేనే దీనికి అప్పగించుకుంటున్నాను అన్న విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే పన్నెండు సేనా వ్యూహముల యొక్క సైన్య సమూహపు శక్తి బల ప్రభావము కలిగిన వాడు అవి లేనివాడిగా రక్తుడిగా ఎందుకు మారాడు ఆ శిలువ మరణం పొందినంతగా దీనస్థితిలోకి ఎందుకు వచ్చాడు అసలు బలవంతుడు బలహీనుడు ఎందుకు అయ్యాడు అనే విషయాన్ని మనం ఈరోజు అందులో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం మొదటి కొరింతలు రాస్తూ పౌలు ఇరవై ఐదవ వచనంలో ఓ మంచి మాట మాట్లాడతారు మనుషుల యొక్క బలం కంటే దేవుని యొక్క బలం ఇంత చాలా గొప్పదట కొంచెం ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరణము యొక్క బలము గలవాణిని ఆయన అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఒక దైవజనుడు పాతిని నిబంధన గ్రంథంలో ప్రేమను వర్ణిస్తూ ప్రేమ మరణము కంటే బలమైనది అన్నాడు అంటే తాయన మరణం యొక్క బలాన్ని ఆ స్టాండర్డ్ ఆ స్థాయిని ఆయన చూపించారు మరణానికి ఒక బలం ఉంది మరణములకు ఉన్న బలం ఉంది దేవుని బలహీనత మరణములకు ఉన్నటువంటి బలాన్ని విడిచివేసింది దేవుని బలహీనత అంత గొప్పది మనందరం వినే ఉంటాం అలెగ్జాండర్ మరణకాలం ముందు మూడు కోరికలు కోరుకుంటాడు తన చూ ముందట వైద్యులు నడవాలి తన చేతులు పైకి ఉంచాలి తన శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ధనాన్ని చల్లాలి చూస్తున్న ప్రజలు వింటున్న చరిత్ర వింటున్న వారు ఎన్ని నేర్చుకోవాలంటే నన్ను వైద్యులు కాపాడలేకపోయారు డబ్బు కాపాడలేకపోయింది నాకున్న పేరు ప్రఖ్యాతను నేనేం తీసుకుని వెళ్ళట్లేదు నన్నే ఇతరులు తీసుకెళ్తున్నారు అని మరణం యొక్క పవర్ ఇవేవి కూడా ఆపలేకపోయింది బలాన్ని ఇవేవి కూడా అలెగ్జాండర్ కూడా ఆపలేకపోయాడు మరణాన్ని అంతని చెప్పాడు సందేశం ఇచ్చాడు అంతటి బలం గల మరణాన్ని దేవుని బలహీనత అరించి వేసింది దేవునికి గాక దేవుని బలహీనత దేవుని వెర్రితనం అంత జ్ఞానం కలది అంత బలం కలదు అంతటి బలవంతుడైనటువంటి దేవుడు బలహీనుడైనప్పుడు బలహీనుడైనప్పుడు ఎంతో బలం కలిగినటువంటి మరణం యొక్క బలం విరిచివేయబడింది అణిచివేయబడింది అందుకే సిలువలో ఆయన బలహీనుడిగా కనిపిస్తున్నాడు రక్తుడిగా కనిపిస్తున్నాడు సైజగా చాలామంది అనుకుంటారు యేసుప్రభుని గూర్చి యేసు ప్రభు దేవుడైతే అసలు ఆయనకు ఆయన కాపాడుకోలేకపోయాడు ఆయన వస్త్రహీనుడిగా మారిపోయాడు ఆయనే మరి అన్ని దెబ్బలు తిన్నాడు రోమ ప్రభుత్వం ఎదుట ఆయన ఎంతో తక్కువ వాడు రోమా సైనికులు ఎదుట ఎంతో తక్కువ వాడు ఎంత బలహీనుడు ఆయన అని అంటారు ఈ ఈరోజు మన బలహీనత ప్రభు బలహీనత ప్రభు బలహీనత మనం బంధించబడిన బంధకములైన పాపమల కలిగిన మరణపు బలాన్ని Which is